హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా ఫస్ట్ వీడియో నచ్చింది అనుకుంటాను. నా సెకండ్ వీడియో మంచు తుఫాన్లో నా సెకండ్ వీడియో స్టార్ట్ చేశాను, చూద్దాం రండి. టెక్సాస్ స్టేట్లో మంచు ఎలా కురుస్తుందో చూడండి. రోడ్లన్నీ నిండిపోయాయి. అమ్మ బాబోయ్, ఎంత ఘోరంగా ఉందో చూడండి మంచు. ఆ ఇళ్ళ కప్పులపైన, ఆ ఇంటి ముందు ఎంత మంచో. అయ్యి బాబోయ్, వీళ్ళు ఎలా చేసుకుంటారో, క్లీన్ చేసుకుంటారో. మనం మంచు కావాలంటే మనం కాశ్మీర్ వరకు వెళ్ళాలి, కానీ ఇక్కడ అవసరం లేదండి. ఇక్కడ వింటర్ వరకు వెయిట్ చేస్తే చాలు. చూడండి టెక్సాస్ స్టేట్ డాలస్లో ఎంత మంచు కురిసిందో, ఈ మంచంతా కరగడానికి ఎన్ని రోజులు పడుతుందో. అయ్య బాబాయ్, చూడండి బయటికి వెళ్ళాలన్న భయమే. ఇంట్లోనేమో పొద్దుస్తమానం ఇంట్లో ఉండలేము. కార్లలో వెళ్తుంటే ఎక్కడ స్కిడ్ అవుతుందో అని భయం అవుతుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు, వీళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారో ఏమో. మన దగ్గర అయితే చిన్న చిన్నగా ఉంటాయి ఇళ్ళు, మనం వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఎలా క్లీన్ చేస్తారో ఇంత పెద్ద పెద్ద ఇళ్ళని. ఇళ్ళ కప్పులపైన, ఇంటి చుట్టూ, ఇంటి ముందు చూడండి ఎలా మంచు కురిసిందో. చూడండి ఇదంతా మంచు, ఎక్కడ చూసినా మంచే. చూడండి కార్లు కూడా చాలా స్లోగా వెళ్ళాలండి, లేకుంటే స్కిడ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఒక కాలువ ఉందండి, ఆ కాలువ కూడా గడ్డగట్టిపోయింది మంచుతోటి. చూడండి రోడ్లన్నీ నిండిపోయాయి. చూడండి ఎంత మంచు. మనం ఏ ప్రతి న్యూస్ ఛానల్లో విన్నా కూడా అమెరికాలో మంచు తుఫాన్ అని చెబుతున్నారు. ఇగో చూడండి చూడండి ఎంత మంచు, ఎక్కడ చూడు మంచే. గడ్డ కట్టుకొని పోయాయి. ఇదంతా క్లీన్ అవ్వాలంటే కనీసం 1 వీక్ అన్నా పడుతుందండి, ఇదంతా కరగాలంటే. ఈ మంచంతా కరగాలంటే 1 వీక్ పడుతుంది ఖచ్చితంగా. చూడండి ఎంత మందంగా మంచు కట్టుకుపోయిందో, గడ్డ కట్టుకెళ్ళిందో.
సో చూశారు కదా ఫ్రెండ్స్ మంచు తుఫాను ఈ టెక్సాస్ స్టేట్ని ఎలా కమ్మేసిందో. ఈ మంచు తుఫాను నుంచి ఈ టెక్సాస్ స్టేటు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.